టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నార్సింగి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, నార్సింగపట్నం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీపతిరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి గ్రామాన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేయడం జరుగుతుంది. దాంతో విధంగా అదే పాటుగా నార్సింగ పట్టణంలో మా నాయకులు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు వాళ్ళతో కలిసి జెండావిష్కరణ చేయడం జరిగింది. నార్సింగి మండలంలో నార్సింగి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. పార్టీ సీనియర్ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. మన ఈ జెండా పండుగకు మా సర్పంచ్ గారు, అలాగే పట్టణాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా వచ్చి జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావమై నేటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కావున కేసీఆర్ గారు నాయకత్వంలో 21 సంవత్సరాలు పార్టీని ఆవిర్భావించి ఎన్నో కార్యక్రమాలను ఆయన చావు నోట్లకు పొయ్యి మన తెలంగాణను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత వాళ్ళ కేసీఆర్ గారిది. ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు మనము ఈరోజు ఈ 21వ సంవత్సరంలో ఆవిర్భావించిన పార్టీని మనం ఎంతో ఘనంగా ప్రతి పల్లె పల్లెలో ఈరోజు యావత్ తెలంగాణ లోపల మనము నిర్వహించుకుంటున్నాము. దానికి కేసీఆర్ గారి పుణ్యమే. ఆయనకు ఇంత చేసిన కేసీఆర్